మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఇప్పుడు మే 3 వరకు మొత్తం 40 రోజుల స్వీయ గృహ నిర్బంధం కొనసాగబోతోంది. సో నిన్న ప్రధాని అనౌన్స్ చేసిన డెడ్లైన్ ఇది, మే 3 వరకు కూడా లాక్డౌన్ను ఎక్స్టెండ్ చేశారు. సో మార్కెట్స్ కొంత రిలాక్సేషన్ ఎక్స్పెక్ట్ చేశాయి, ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ మార్కెట్స్. సో కానీ ఆ రిలాక్సేషన్స్ ఏప్రిల్ 20 తర్వాత ఏదో వస్తాయంటున్నారు, ఎంత ఏం ఎలా వస్తాయి, ఏ మేరకు రిలాక్సేషన్ ఉంటుంది అన్నది స్పష్టంగా తెలియదు. సో బట్ మనం నిన్న ట్రేడింగ్ హాలిడే తీసుకుంటున్న సమయంలో ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం సుమారుగా ఒక 190 to 200 పాయింట్స్ ర్యాలీని సాధించింది. సో ఇవాళ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ బహుశా మనం మార్కెట్స్లో చూడబోతున్నాం. సో దీన్ని పక్కన పెడితే జీడిపి కట్స్ చూస్తున్నాం. ఇప్పుడు ఐఎంఎఫ్ కూడా ఇప్పుడు వరల్డ్ జీడిపి 2020లో 3% క్షీణించబోతుంది, 3% తగ్గబోతుంది అంటూ, ఇంతకుముందు గ్రోత్ పాత్రలో ఉంది అనుకున్న వరల్డ్ ఎకానమీ ఇప్పుడు కంట్రాక్షన్ బాటలో ఉంది. సో 2020లో 3%, సో ఎమర్జింగ్ ఎకానమీస్ -1%, అడ్వాన్స్డ్ ఎకానమీస్ -6%, ఇండియన్ ఎకానమీ కూడా 1.9% గ్రోత్ మాత్రమే ఉంటుంది ఈ ఇయర్లో. జనవరిలో ఐఎంఎఫ్ చెప్పింది ఇండియన్ ఎకానమీ 2020లో 5.8% పెరుగుతుందని, అది ఇప్పుడు 1.9%కి దిగి వచ్చింది. సో ఈ నిమిషంలో ఏం జరుగుతుందో అన్నట్లుగా తయారైన పరిస్థితి. అండ్ 2021లో 7.4% ఎక్స్పెక్ట్ చేస్తుంది ఐఎంఎఫ్ ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేట్, కానీ అది ఇప్పుడు ఎంతవరకు దాన్ని కట్ చేస్తారని తెలియదు, బట్ కొంత రికవరీ అయితే ఉంటుందనేది ఐఎంఎఫ్ ఎక్స్పెక్టేషన్. మార్కెట్స్లో మాత్రం బై ఆన్ డిప్స్ విధానం కొనసాగుతుంది గత కొన్ని సెషన్స్గా కూడా. సో మనం లోవర్ లెవెల్స్ నుంచి 33% రిట్రేస్మెంట్ అయిన తర్వాత 50% రిట్రేస్మెంట్ తీసుకుని వెళుతుంది అనుకున్నాం, బహుశా అదే జరుగుతుంది. నిఫ్టీకి సంబంధించి ఇది ఒక ట్రేడింగ్ ర్యాలీ, సో ట్రేడింగ్ ర్యాలీస్లో రిట్రేస్మెంట్ లెవెల్స్ ఎక్కడ వరకు వస్తాయనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ వాచ్. 20-డే మూవింగ్ యావరేజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 20,000, సో దీన్ని కనుక అధిగమిస్తే మేబీ 22,000 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాలిడే సీజన్ అయితే అయిపోయింది, మనం ఈ నెలలో 4 హాలిడేస్ చూసాం, సో 4 రోజుల గ్యాప్తో. సో ఇక హాలిడే సీజన్ అయితే అయిపోయింది, వచ్చే 3-4 నెలల వరకు కూడా ఒక హాలిడే కూడా లేదు మార్కెట్స్కి సంబంధించి. సో ఈ బౌన్స్ బ్యాక్లో ఏవి పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది మనం గమనిస్తే క్లియర్లీ ఫార్మాలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం మనం, అలాగే కొన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్, అలాగే ఇన్సూరెన్స్, ఇటువంటి సెక్టర్స్లో మనం ఒక మంచి పార్టిసిపేషన్ అనేది లాస్ట్ ఫ్యూ సెషన్స్గా గమనించాం. మేబీ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయని ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లైక్ ఆర్తి డ్రగ్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, అతుల్, ఎస్ఆర్ఎఫ్, వినతి ఆర్గానిక్స్, లేదా గెలాక్సీ సర్ఫెక్టెంట్స్, ఫైన్ ఆర్గానిక్స్, పిఐ ఇండస్ట్రీస్, నవీన్ ఫ్లోరైన్, ఇలాంటి స్టాక్స్లో రాబోయే రోజులు, ఎందుకంటే ఈ చైనా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దీని నుంచి కొంత రిస్క్ను తగ్గించుకునేందుకు ఇండియన్ కంపెనీస్కి ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయన్నది ఒక అంచనా ఉంది మార్కెట్స్లో. సో అదే జరిగితే ఇప్పుడు మనం అనుకున్న స్టాక్స్ లాంటివన్నీ కూడా లాభపడే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా వరల్డ్ ఎకానమీ అయితే ఒక గ్లూమీ పిక్చర్ కనిపిస్తుంది జీడిపి గ్రోత్ ఫిగర్స్. రాబోయే రోజుల్లో మనం ఈ జీడిపి కంట్రాక్షన్, జాబ్ లాసెస్, డ్రాప్ ఇన్ డిమాండ్, సప్లై డిస్రప్షన్స్ ఇలాంటివి పదాలు పదే పదే వింటాం, రోజు మాట్లాడుకుంటాం కూడా. అక్కడ ఎన్ని జాబ్స్ కట్ అయ్యాయి, ఇక్కడ ఎంత గ్రోత్ తగ్గింది, ఎర్నింగ్స్లో ఇంత డ్రాప్ వచ్చింది, ఇలాంటివే ఎక్కువ వింటాం పాజిటివ్ న్యూస్ కంటే కూడా. దీని మొత్తానికి మనం సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే 1920s వచ్చిన గ్రేట్ డిప్రెషన్ లాంటిది ఇప్పుడు వరల్డ్ ఓవర్, అప్పుడు అది ఓన్లీ యుఎస్కే పరిమితం, ఇప్పుడు గ్లోబల్ రిసెషన్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి గ్లోబల్ రిసెషన్ ఏ మేరకు మన అందరి జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది అనేది ఊహించడం కష్టం. డెఫినెట్లీ ప్రభావం ఉంటుంది, అండ్ దాని నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఏం చేయాలో కూడా ఎవరికి వాళ్ళమే ప్లాన్ చేయాలి, ఎందుకంటే ప్రభుత్వ వైపు నుంచి మనం పెద్దగా ఓహో వాళ్ళు ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. నిన్న కూడా ప్రధాని మాటల్లో ఓన్లీ ఇళ్లలో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం కాపాడుకోండి ఇలాంటి జనరల్ సుభాషితాలు తప్ప ఎకానమీ పరంగా ఏమాత్రం ఒక చిన్న ప్రకటన కూడా లేదు. సో ప్రభుత్వం ఏదో చేస్తుంది అని మనం ఆశలు పెట్టుకోవడం మాత్రం అనవసరం. సో ఎవరికి వాళ్ళం మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది అతి ముఖ్యం. ప్రభుత్వం ఏదైనా చేస్తే ఓకే మంచిదే, ఎందుకంటే వాళ్ళు ముందుగా లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ని, అలాగే చిన్న చిన్న కంపెనీస్ని, చిన్న చిన్న వ్యాపార సంస్థల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. బట్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాసెస్ వీళ్ళకి
ప్రభుత్వ వైపు నుంచి జరిగే వనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు, సున్నాగా ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎకనామిక్ స్టిమ్యులస్ అంటూ ఏది రాలేదు, ఓన్లీ కందిపప్పు బియ్యం ఇవ్వడం ఇలాంటివి తప్ప. సో ఇవి మన దాకా చేరే అవకాశాలు అసలు ఎంతమాత్రం లేవు. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఏదో వస్తుంది అనుకున్న కంటే, ఎందుకంటే లాస్ట్ నెక్స్ట్ ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్య వ్యవధిలో 4 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయని ఒక అంచనా ఉంది. సో ఈ ఊడిపోయే ఉద్యోగాలు మనమే ఉంటాయా, ఉంటే ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి? 3 నెలల ఈఎంఐ మారటోరియం తర్వాత మళ్ళీ మన ఈఎంఐలు మనం కట్టుకోవాల్సిందే. సో ఆ కట్టేందుకు ఇప్పటి నుంచే మనం ప్లాన్డ్గా స్ట్రాటజిక్గా ఉండాలి. సో 3 నెలల ఈఎంఐ మారటోరియం తర్వాత అసలు ఎన్ని ఎస్ఎంఈలు, ఎన్ని చిన్న చిన్న సంస్థలు మళ్ళీ పూర్వవైభవానికి వస్తాయి? పూర్వవైభవం కాకపోయినా మళ్ళీ కొంతమేరకు ట్రాక్లో పడతాయి అనేది ఊహించడం కష్టం. అది జరగకపోతే బ్యాంకులకు ఎన్పిఎల్ అయిపోతారు, లేదా ఎన్బిఎఫ్సీస్కి ఎన్పిఎస్ అయిపోతాయి. సో చాలా గ్లూమీ పిక్చర్ మన ముందుంది. దీని నుంచి ఎలా బయటపడతాం అనేది ఎవరికి ఇప్పటికైతే అంతుపట్టని అంశం. ఎనలిస్ట్ ఏమంటున్నారో మాట్లాడదాం ఒకసారి. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో మార్కెట్స్లో అయితే ఒక చిన్న గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది మనకు, ఎస్జెక్స్ నిఫ్టీని బట్టి చూస్తే 9198. ఈవెన్ ఎఫ్ఎన్ఓ పొజిషన్స్ మీరు ఎక్కువగా ఫాలో అయ్యే ఎఫ్ఎన్ఓ పొజిషన్స్ చూసినా కూడా 9500-10,000 కాల్స్ లాంటి వాటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఎటువంటి మూవ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వీక్లో మీరు? ఇందాక మీరు కరెక్ట్గా చెప్పారండి, ఇది ఒక ట్రేడింగ్ ర్యాలీ కరెక్ట్గా, అంతేగాని ఏదో సస్టైనబుల్ ర్యాలీ కింద మాత్రం ఫూల్ అవ్వద్దు అని చెప్పేసి అని చెప్తాను. ఎందుకంటే పర్టికులర్లీ వన్ సెక్టర్ మరి ఎక్కువ అవుట్ పెర్ఫార్మ్, ఇన్ఫాక్ట్ ఓవర్ చేశారని చెప్పేసి కూడా అనుకోవచ్చు అనమాట ఆపరేటర్ కనిపించిపోయింది, దట్ ఈస్ ఫార్మా. ఎందుకంటే ఓవర్ నైట్ గా ఈ కంపెనీ సినారియో అంతా డ్రామాటిక్ గా మారేది లేదు. డెఫినెట్లీ దే ఆర్ ఇన్ బెటర్ అట్మాస్ఫియర్ పోస్ట్ కోవిడ్ దీంట్లో, ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ హెల్త్ పైన ఉంటుంది, ఎక్కువ ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువ కావచ్చు అంతా కూడా. బట్ డెఫినెట్లీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ కానీ తర్వాత వచ్చే రిస్ట్రిక్షన్స్ కానీ అక్కడ కంపెనీస్ కి ప్రొటెక్షన్ కానీ ఇవన్నీ చూస్తే కూడా అనుకున్న డ్రామాటిక్ చేంజ్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్ ఫార్మాలో రావు. బట్ మనం సర్ప్రైజింగ్ ర్యాలీ షార్ప్ గాను ఎంత పిక్ గా వచ్చిందంటే ఆల్రెడీ మరి ఇయర్ హై చూసిపోయింది ఫార్మా ఇండెక్స్ కూడా అనమాట. అండ్ ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే చేంజెస్ పెద్దగా లేకపోయినా కూడా మీరు చూడండి, డెన్మార్క్ ఒకరోజు 25% పెరగటం, లోపల లాంటి జస్ట్ 2-1.5 వీక్ లోనే మీకు దాదాపు 200 రూపాయల పైన పెరగటం ఇవన్నీ చూస్తూ ఉంటుంది. మేబీ కాస్త స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువైంది, ఇన్ఫాక్ట్ డెలివరీ యాక్టివిటీ కంటే కొంచెం మనం వస్తుంది. అది పక్కన పెడితే ఐఎంఎఫ్ ఏదైతే గ్లోబల్ రెసెషన్ రావచ్చు, ఇన్ఫాక్ట్ 1930s తర్వాత వన్ ఆఫ్ ది వర్స్ట్ రెసెషన్ ఉంటుంది, 2018 నథింగ్ అని ఏదైతే అన్నారు, 3% ఎకానమీ కాంట్రాక్ట్ అవ్వచ్చు గ్లోబల్ ఎకానమీ అన్నారు. ఇది చాలా కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ వారం ఇంకొకటి ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఏంటంటే ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఆఫీషియల్స్ ఆల్ సెంట్రల్ బ్యాంక్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్స్ ప్రతి ఆఫ్ లీడింగ్ కంట్రీస్ క్లోజ్ 160 కంట్రీస్ తోటి డిస్కషన్స్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ G20 వాళ్ళతో కూడా స్పెసిఫిక్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఎట్లా అవుతుంది, ప్రపంచ ఎకానమీ ఎట్లా అన్ఫోల్డ్ అవుతుంది అనేది కూడా ఇంకా ఎక్కువ కాంప్రిహెన్సివ్ గా డిస్కస్ చేస్తాను. అదర్వైజ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ కొలాప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రేమ్వర్క్ అక్రాస్ ద వరల్డ్ అనమాట. కాబట్టి రిపీటెడ్ గా మీరు వాంట్ చేశారు, నేను లాస్ట్ టైం చెప్పాను, ఫైనాన్షియల్స్ గోయింగ్ టు బి ది వీక్ స్పాట్ ఆఫ్ దిస్ మార్కెట్. ఇప్పుడు ర్యాలీ ఏదైతే వచ్చింది, ర్యాలీలో వచ్చిన ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా పార్టిసిపేషన్ లేదు. కాబట్టి ఇప్పుడు ర్యాలీ ఫిజిల్ అవుట్ అయ్యేటప్పుడు కూడా తిరిగి ఫ్రెష్ వేవ్ ఆఫ్ సెల్లింగ్ పార్టిసిపేట్ అయిన కౌంటర్స్ లో ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి లైక్ ఫార్మాలో వాటిల్లో ప్లస్ ఏదైతే రెయిన్రోడ్ బయటింగ్ ఇంట్రెస్ట్ మనం చూసాం సెలెక్టివ్ గా ఇటు మెటల్ స్టాక్స్ కూడా లాస్ట్ వీక్ దాంతో కానీ ఇట్లా కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ ఏదైనా పెరిగింది కూడా చూసాను, కానీ సస్టైన్ అవుతుందా అనేది వెరీ ఇంపార్టెంట్. నేను అనుకోవటం మాత్రం వీక్ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవడానికి దిస్ ఇస్ ఎ గుడ్ టైం. ఎందుకంటే ఏప్రిల్ 30th సిరీస్ ఎండ్ అవుతుంది, ఇమీడియట్ నెక్స్ట్ డే ఇస్ హాలిడే, May 1st లేబర్ హాలిడే ఉంది, మార్కెట్స్ కూడా హాలిడే ఉంది. కాబట్టి 30th ఏదైతే కనుక పొజిషన్స్ అన్వైండ్ అవుతాయో ఈసారి, ఆ తర్వాత 4th కానీ తిరిగి పొజిషన్స్ బిల్డప్ చేయరు ఎవరు కూడా 5th కానీ. కాబట్టి అనమాట ఆ గ్యాప్ లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఎట్లా అన్ఫోల్డ్ అవుతాయి కూడా ఈ రెండుకి మంత్ ఎండ్ ఇంపార్టెంట్ అవుతుంది. లాక్డౌన్ కూడా అప్పుడు 3rd ఇస్ ద డేట్ ఇచ్చారు కాబట్టి ప్రధానమంత్రి గారు, ఆ తర్వాత సినారీ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు April 20th తర్వాత రిస్ట్రిక్షన్స్ ఏమన్నా రిలాక్స్ అవుతాయి ఇవన్నీ చూడాలి. షార్ట్ టర్మ్ కన్సర్న్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ డూ ఓన్లీ
ఇన్వెస్ట్మెంట్ అంటారా, 2 ఇయర్స్ 3 ఇయర్స్ సస్టైన్ గా నేను హోల్డ్ చేయగలనంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ గుడ్ స్టాక్స్ రిజల్ట్ సీజన్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లా ఇటు ఐటీ స్టాక్స్ నుంచి కూడా అనమాట రిజల్ట్ గ్రేట్ గా వస్తాయని. ఇప్పుడు విప్రో రిజల్ట్ వాళ్ళ కీ కూడా ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ తెలుస్తుంది. మళ్ళా హెచ్డిఎఫ్సి రిజల్ట్ కూడా రాబోతుంది రేపు, కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ది కాబట్టి ఇదే మన ఆ సెక్టర్ రిజల్ట్స్ కూడా మనకు ఒక సినారియో అనేది తెలిసిపోతుంది. ఆల్ ఇన్ ఆల్ లో వాల్యూమ్స్ తోటి మార్కెట్ కాబట్టి డోంట్ టేక్ బెస్ట్ పొజిషన్స్ అని చెప్పేసి అయితే అంటాను. ఎందుకంటే ట్రేడింగ్ పొజిషన్స్ రికమెండ్ చేయండి, లాంగ్ టర్మ్ పొజిషన్స్ కానీ, బట్ ఏదో 2 డేస్ 3 డేస్ సంపాదిస్తాను, వారంలో చూసుకుంటాను, 2 వారాలు అంటే మాత్రం ఇట్స్ డిఫికల్ట్ టైం టు బి ఇన్ ద మార్కెట్. రైట్. సో రకరకాల వార్తలు మనకు వినిపిస్తున్నాయి. హెచ్డిఎఫ్సి ఈక్విటీలో చైనా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పీబీఓసి అంటాం, సో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా తన స్టేక్ని 1%కి పెంచుకుంది అన్న వార్తలు మనం గమనించాం. సో గతంలో ఇన్ఫ్యాక్ట్ చైనా హెస్ గాట్ హ్యూజ్ ఫారెక్స్ రిజర్వ్స్, ఇట్ కెన్ ఎఫర్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. సో ఇంతకుముందు వాళ్ళు యుఎస్లో అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేశారు బాండ్ మార్కెట్స్లో, అలాగే ఈక్విటీస్లో కూడా. యూరోప్లో అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇటలీ ఈక్విటీస్లో హయ్యెస్ట్ స్టేక్ చైనాకే ఉంది, సో అక్కడ ఉన్న ఈక్విటీ మార్కెట్లో. సో అందుకనే మనకి ఇటలీకి చైనాకి మధ్య అంత ఫ్రీక్వెంట్ ఇంట్రాక్షన్స్ ఉండడం, అక్కడ కంపెనీలు ఇక్కడ చైనీస్ అందరూ ఇటలీ వెళ్ళి పనిచేయటం, వాళ్ళకి ఈ కోవిడ్-19 వైరస్ రావడం, ఇలాంటి దారుణాలన్నీ గమనించాం. సో ఇండియన్ కంపెనీస్లో కూడా రాబోయే ఈ సెల్ ఆఫ్లో చైనీస్ కంపెనీలు చైనీస్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. కేర్ఫుల్గా ఉండాలి, మన ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఏమాత్రం ఎంకరేజ్ చేయకూడదు. వీలైతే చైనీస్ ఎవరు ఇండియాలో ఇన్వెస్ట్ చేయకూడదు అని నిబంధనలు విధించినా కూడా తప్పేం లేదు. అదర్వైజ్ దే విల్ ట్రై టు కమ్ అండ్ ఆక్యుపై ది కంట్రీ, లైక్ ఒకప్పుడు మనం యూకే చేసిన విధానం చైనా కూడా చేసే ప్రయత్నం చేసినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంత ప్రమాదం ఉందని అనుకోవడం కానీ అతిశయక్తే కానీ లెట్స్ నాట్ ఎంకరేజ్ దెమ్ టు ఇన్వెస్ట్ హియర్. మిగతా చాలా దేశాలు ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి ఇండియన్ ఈక్విటీస్లో కానీ ఇండియన్ మార్కెట్స్లో కానీ. చిన్న విరామం తర్వాత బాలాగారు రాజేంద్ర గారు అభిప్రాయాలు తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో అనలిస్ట్ బాలాగారు రాజేంద్ర గారు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఏమిటి, హాలిడేస్ సీజన్ ఇక దాదాపుగా అయిపోయింది, ట్రంకేటెడ్ వీక్స్ ఇంకా ఇప్పట్లో లేవు మనకు. సో ఏంటి, ఏం చేయొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ కావచ్చు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, షార్ట్ టు మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ అనుకుందాం? యా, ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఈవెన్ ఫర్ ట్రేడింగ్ అండి. అంటే జనరలీ మనం చూసేది ఏంటంటే షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లో రీటైల్ ఇన్వెస్టర్స్ ది ఆల్వేస్ గెట్ స్టక్ ఎట్ ద హయ్యర్ ప్రైజెస్. కాబట్టి డెఫినెట్లీ హయ్యర్ ప్రైజెస్ లో కొనద్దనే చెప్తాను ఈవెన్ ఫర్ ట్రేడింగ్, ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ రిస్కీ. మీరు ఇందాక చాలా డీటెయిల్డ్ ఈ ఎకనామిక్ ఎఫెక్ట్ ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుంది, ఇండియా మీద ఎలా ఉంటుంది అనేది చెప్పారు. సో ఈ కారణం మూలాన ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ వాలటైల్ కాంప్లెక్స్ అండ్ యునో డిస్రప్టెడ్ మార్కెట్. ఇక ముందర ఎలా ఉంటుంది, ఏ సెక్టర్ లో లీడర్షిప్ తీసుకుంటా, ఇవన్నీ కూడా చాలా అనలిటికల్ గా ఆలోచించాలి. కాబట్టి డెఫినెట్లీ నా ఉద్దేశం ప్రకారం మాత్రం ట్రేడర్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ కాషియస్ ఉండాలండి. అంటే ఈ మధ్య నాట్ ఓన్లీ రీటైలర్స్ అండ్ ఫిజికల్ ట్రేడింగ్ పక్కన పెడితే అల్గోరిథమిక్ బేస్డ్ ట్రేడింగ్ కూడా చాలా విషియస్ ఉంటుంది. సో ఇన్ మై ఒపీనియన్ షార్ట్ టర్మ్ లో మాత్రం ఐ వుడ్ స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ అండి. సో కాషియస్ గా ఉంటుంది. కొంచెం గాలి ఏదైతే మనకి 8000 దరిదాపు నుంచి 9100 దాకా వచ్చిందో ప్రాబ్లీ ఇంకో 200-300 పాయింట్స్ పెరగచ్చు, బట్ డెఫినెట్లీ దాని తర్వాత ఒక కరెక్షన్ అనేది వస్తుంది. ఈ లోపల మనకి నెక్స్ట్ 15-20 డేస్ లాక్అవుట్ అది కూడా అయిపోయిన తర్వాత వన్ కెన్ టేక్ ఏ క్లియర్ డెసిషన్. అప్పటిదాకా మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలనే చెప్తున్నానండి. ఓకే అండి. అలాగే రాజేంద్ర గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. హలో. యా, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి ట్రేడర్స్ ఎటువంటి వాళ్ళ గ్యాప్ అప్ ఓపెనింగ్ బహుశా చూడబోతున్నాం మనం, ఇఫ్ నాట్ ఎస్ఎక్స్ నిఫ్టీ సూచించేంత కాకపోయినా అట్లీస్ట్ ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ లాగా కనిపిస్తుంది. ఏం చేయొచ్చు గ్యాప్ అప్ ఓపెనింగ్ టైంలో?
థింక్ ఎవరికైనా పొజిషన్స్ తీసుకోవాలంటే లాస్ట్ వీక్ లో కొద్దిగా సెల్లింగ్ కి ఉపయోగించాలండి. రీజన్ ఏంటి అంటే కనుక ఆల్మోస్ట్ మనకి లోన్ నుంచి చూస్తే కనుక 1500 పాయింట్స్ దాకా పెరగడం చూసాం, 7.5 to 9,100, అండ్ క్లియర్లీ 9.165 నుంచి 9.4 మధ్యలో ఒక రెసిస్టెన్స్ జోన్ గా మనం చెప్తాం. సో ఎప్పుడైతే నియర్ టు రెసిస్టెన్స్ జోన్ వస్తుందో అక్కడ సెల్లింగ్ చేస్తేనే డెఫినెట్లీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే పొజిషన్ ఉన్న వాళ్ళు సెల్ చేయాలి, ఫ్రెష్ గా షార్ట్ చేయాలి అనుకుంటే ప్రాబ్లమ్ అరౌండ్ 93-93.50 ఆ రేంజ్ లో షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పుడేమవుతుందంటే 150-200 పాయింట్స్ రిస్క్ ఉంటుంది, అండ్ ఇన్ కేస్ మార్కెట్ పడింది అంటే కనుక మళ్ళా రివార్డ్ కూడా అబౌట్ 400-500 పాయింట్స్ ఉండే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. బట్ ఒక అబ్జర్వేషన్ ఏంటి అంటే కనుక మార్కెట్ ఫస్ట్ బాటమ్ 7511 రావడం చూసాం, సెకండ్ బాటమ్ 8055. సో 7511 బాటమ్ ఫామ్ అయిన నిఫ్టీలో మేబీ అయినట్టు కనిపిస్తుంది వెరీ షార్ట్ టర్మ్, అన్లెస్ దేర్ ఇస్ మేజర్ న్యూస్ ఫ్రమ్ ద వరల్డ్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు ఫ్రెష్ ఎంట్రన్స్ ఎవరైతే ఉంటారో. సో డిప్ ఎక్కడ దాకా వస్తుంది అంటే కనుక యూ షుడ్ వెయిట్ ఫర్ స్టీపర్ కరెక్షన్. 100-150 పాయింట్స్ డిప్స్ లో కొన్ని మార్కెట్ అయితే డెఫినెట్లీ కాదు. ఇది నా ఉద్దేశంలో 8550 నుంచి 8350 మధ్యలో డిప్స్ లో కొన్ని ప్రయత్నం చేయొచ్చు. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ చార్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఓన్లీ థింగ్ స్ట్రెంత్ అనేది కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే 20,655 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, వేరే నిఫ్టీ ఆల్రెడీ అబౌట్ 20-డే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది 9055 ఏదైతే ఉందో. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ ఆల్మోస్ట్ 1,200 పాయింట్స్ అవే ఫ్రమ్ ద 20-డే మూవింగ్ యావరేజ్. సో ఈ కోణంలో నా ఉద్దేశంలో ఫైనాన్షియల్స్ అనేది కొద్దిగా వీక్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ కొన్ని సెక్టర్స్ ఏమైతే మనం చూస్తున్నాం, స్పెషాలిటీ కెమికల్స్ కానీ ఫార్మా కానీ ఇవన్నీ మేబీ ఒక బాటమ్ ఫామ్ అయిన అనిపిస్తుంది, అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 to 3 మంత్స్. సో ఆ సెక్టర్స్ లో మీనింగ్ఫుల్ డిప్స్ వస్తే డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఫినాన్షియల్ స్పేస్ లో ఎక్సెప్ట్ ఫర్ స్ట్రాంగ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ మేబీ పిఎస్యు బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, కోటక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మేబీ ఐసిఐసిఐ ఇలాంటి స్టాక్స్ తప్ప ఐ థింక్ సెకండ్ ర్యాంక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్బిఎల్ బంద్ అని ఇవన్నీ కూడా కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ సెల్ ఆఫ్ ఒకవేళ ఫినాన్షియల్ స్పేస్ లో వచ్చింది అంటే కనుక యాజ్ వెల్ యాజ్ 16,000 మళ్ళా రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఈ వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాగా పడే ఛాన్స్ ఉంది. సో ఫినాన్షియల్స్ లో ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఉండాలని నా ఉద్దేశం. ఓకే, మనకు ఈమెయిల్స్ వస్తున్నాయి. ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ గురించి అడుగుతున్నారు ప్రభావతి. సో ఐపీఓ అలాట్మెంట్లో 38 షేర్స్ వచ్చాయట, ఇప్పుడు ఆల్మోస్ట్ 33% వాల్యూ లూజ్ అయింది. సో ఏమిటి, ఏం చేయాలి కుటుంబరావు, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? ఇంకా చాలామంది అడిగారు, కొంతమంది ఈ సెకండరీ మార్కెట్లో కొన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎస్బీఐ కార్డ్స్ 500 రూపాయలకు వచ్చేసింది, ఏం చేయొచ్చు ఈ సమయంలో? యావరేజ్ అప్పుడే చేద్దాం అంటానండి, ఎందుకంటే మళ్ళీ కార్డు పేమెంట్ కానీ ఇవన్నీ కూడా డిలేడ్ గా ఉంది, రికవరీ ఏ విధంగా ఉంటుంది దీనికి అనేది మనకి జూన్ తర్వాతే వస్తుంది. రైట్, కాబట్టి జూన్ కి నంబర్స్ వచ్చేపాటికి ఏప్రిల్ మే జూన్ నంబర్స్ ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఉంటుంది క్వార్టర్లీ అనేది చూస్తే ఫ్రెష్ డిసిషన్ తీసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ సస్టైనబుల్ బిజినెస్ కాబట్టి ఏదో ఈ కంపెనీ మూతపడిపోతుంది, 100 రూపాయలకి వెళ్ళిపోతుంది అనే భయాలు మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ దిస్ ఇష్యూ ఎస్బీఐ కార్డ్స్ అనమాట. ఇది వరకు ఎట్లానే వీసాను ఇవన్నీ కూడా ఇట్లానే దెబ్బతిన్నాయి 2008లోనూ ఆ టైం అప్పుడు, అక్కడి నుంచి మాకు డబల్ ట్రిపుల్ అయిపోయినాయి షేర్స్ అనమాట యూఎస్ లో కూడా మనం చూసాం. కాబట్టి జస్ట్ వెయిట్ అంటాను యాజ్ ఆఫ్ నౌ, కాస్త పొజిషన్ ఇంకా క్లారిటీ రాగానే అప్పుడు ఫ్రెష్ బయింగ్ కూడా చేయండి. మేబీ లాక్డౌన్ పీరియడ్ తర్వాత మీరు మీ డెసిషన్స్ ని ఎస్బీఐ కార్డ్ సంబంధించి ప్రత్యేకించి రివ్యూ చేసుకోవచ్చు. అందరం చాలా బుల్లిష్గా మాట్లాడిన ఐపీఓ ఇది, దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఏం జరిగింది చూసాం మనం, ఎవరు ఊహించిన పరిణామం ఇది. అండ్ 3 మంత్స్ ఈఎంఐ మారటోరియం అనేది ప్రత్యేకించి ఎస్బీఐ లాంటి ఎస్బీఐ కార్డ్స్ లాంటి సంస్థల మీద చాలా నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, అందుకని లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, ఇక్కడ మీ పేరు? కిరణ్ సార్. నా పేరు కిరణ్, చెప్పండి కిరణ్. సార్ ఇప్పుడు బ్యాంకింగ్ దానిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా సార్? ఏమన్నా బ్యాంకింగ్ స్టాక్స్ లోనా? అవును సార్. ఏ ఏ ఏ బ్యాంక్ షేర్లు కొందాం అనుకుంటున్నారు? ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటివి కొందాం అనుకుంటున్నారు. బాలగారు కొనొచ్చా ఇక్కడ? ఎందుకంటే డెఫినెట్లీ ద లీడర్షిప్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఇందాక రాజేందర్ గారు కూడా అన్నట్టు ఒకవేళ బ్యాంకింగ్ స్టాక్స్ ఏదైనా నెక్స్ట్ ర్యాలీ ఆఫ్ సెల్ ఆఫ్ వస్తే మాత్రం ఈవెన్ స్ట్రాంగర్ బ్యాంక్స్ కొద్దిగా వీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొనొచ్చా అంటే దిస్ ఇస్ నాట్ ద టైం, కొద్దిగా వెయిట్ చేయండి. కుటుంబరావు గారు కూడా చెప్పారు, మీరు కూడా చెప్పారు, ఎందుకంటే ఫైనాన్షియల్ పాండమిక్ అనేది ఇప్పుడు మనకి జూన్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత అన్ని రిలేటెడ్ ఫైనాన్స్ బ్యాంక్స్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఇన్సూరెన్స్ కంపెనీస్,
అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ వీటన్నిటి మీద ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్స్ టు బై, లెట్ హిమ్ వెయిట్ టిల్ జూన్ అయిన తర్వాత. ఈ లోపల తొందరపడి కొనాల్సిన అవసరం మాత్రం ఏం లేదు. రైట్. సో మనం కొనకపోయినప్పుడు చైనా వాళ్ళు కొనేలా ఉన్నారు వీటన్నిటిని. సో ఇట్లాంటి సమయాన్ని కొంతమంది వాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఎవరైతే వేరే దేశాల మీద ఆధిపత్యం, వేరే దేశాల బిజినెస్ల మీద ఆధిపత్యం సంపాదించాలనుకుంటారో, లైక్ చైనీస్, సో దే ఆర్ ట్రయింగ్ టు బై ది ఫినాన్షియల్ సెక్టర్ షేర్స్ నౌ. హెచ్డిఎఫ్సిలో చూసాం మనం 1% ఈక్విటీకి చేరింది, 1% స్టేక్ చేరింది వాళ్ళ వాటా హెచ్డిఎఫ్సి ఈక్విటీలో. తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 యా, మీ పేరండి? నా పేరు సుబ్రాజు సార్. సుబ్రాజు, అడగండి సుబ్రాజు. సార్ ఇది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మన అన్ని 52 వీక్స్ లోలో ఉన్నాయి కదా సార్ అన్నీ. యా, కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఎస్, అది మనం బై చేసుకుంటా ఛాన్స్ ఉందా సార్ ఇప్పుడు? అంటే ఏ స్టాక్ గురించి అడుగుతున్నారు మీరు? అన్ని 52 వీక్ లో స్టాక్స్ ని కొనలేరు, కొనకూడదు. ఓకే, అంటే ఇది ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి కదా. సో మీరు ఈ రెండు స్టాక్స్ ని కొందాం అనుకుంటున్నారు ఇప్పుడు? బాగా తగ్గాయి కదా ప్రైసెస్ అన్న ఉద్దేశంతో, అంతే కదా? రైట్. ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ టైంలో కొనుక్కోవచ్చా రాజేంద్ర గారు? మీరు అన్నట్టు 52 వీక్ లో ప్రైస్ కి ఇప్పటికి చూస్తే కనుక ఆల్మోస్ట్ 30-35% పెరిగాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక 738 లో రావటం చేసాం, 895 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సేమ్ థింగ్ విత్ రిలయన్స్, 875 లో రావటం చేసాం, అరౌండ్ 1200 ట్రేడ్ అవుతాం స్టాక్. సో నా ఉద్దేశంలో ఆల్రెడీ 30-35% పెరిగాయి కాబట్టి ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్ అండి. ఇందాక చెప్పినట్టు మేబీ ఇండెక్స్ 8200-8300 వస్తే కనుక ఈ స్టాక్స్ కూడా 10-15% పడే ఛాన్స్ ఉంది. సో 100% మనం బాటమ్ లో కొనలేము కాబట్టి నా ఉద్దేశంలో మీరు ఒక రేంజ్ పెట్టుకోవాలండి. ఐ థింక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్ ఇన్స్టెన్స్ రేంజ్ చూస్తే కనుక యాజ్ లో యాజ్ 712 కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ మార్కెట్ బాగా స్టీపర్ కరెక్షన్స్ వస్తే. సో 800-700 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోవాలి. అది కూడా మీకు అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉంటే. అండ్ సిమిలర్లీ రిలయన్స్ కూడా నా ఉద్దేశంలో 1050-850 షుడ్ బి ద రేంజ్ అండి. ఎందుకంటే రిలయన్స్ ఆల్మోస్ట్ 1650 నుంచి కరెక్ట్ అవుతూ హాఫ్ అవటం చూసాం. ఐ మీన్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్. ఇప్పుడు అరౌండ్ 1200 ట్రేడ్ అవుతుంది. మేబీ 1050-850 దాని రేంజ్ అని చెప్పుకోవచ్చు అక్యుములేషన్ జోన్. అఫ్ కోర్స్ ఆ లోవర్ రెండ్ ఆఫ్ ద రేంజ్ తర్వాత పడదని కాదు, బట్ డెఫినెట్లీ దట్ షుడ్ ద ఎంట్రీ పాయింట్స్ అని నా ఉద్దేశం. ఎప్పుడు కూడా ఇది ఇందాక ఫస్ట్ లోన్ అంటున్నట్లుగా ట్రేడింగ్ ర్యాలీస్ వస్తుంటాయండి. ఇవన్నీ మార్కెట్స్ చాలా వోల్టైల్గా ఉంటాయి. రాబోయే రోజుల్లో బాటం అయిపోయాయి అనుకోవడానికి వీల్లేదు. అలాగే ఇక్కడ నుంచి పెరుగుతూనే ఉంటాయి, తగ్గడానికి వీల్లేదని కూడా అనుకోకూడదు. కాబట్టి రెండు వైపులా కదలాడుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కుమార్, యూఎస్ఏ నుంచి అడుగుతున్నారు. రీసెంట్ జీడిపి ప్రొజెక్షన్స్ బై ఐఎంఎఫ్ వచ్చిన నేపథ్యంలో మార్కెట్స్ ఏ లెవెల్స్ వరకు వెళ్లే అవకాశం ఉంది? చాలా జనరిక్గా బ్రాడర్గా ఉంది, బట్ స్టిల్ కుటుంబరావు రిటర్న్ చేస్తారా? అంటే ఒక్కటైతే ఉందండి, ఎందుకంటే ఈక్విటీస్ అన్ని కూడా ఈ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ మన ఫైనాన్షియల్ ఇయర్ దట్ ఈస్ 2021 అవుట్కమ్ ని బట్టి, జీడిపి నెంబర్స్ ని బట్టి ఇటన్నిటి బట్టి ఉంటుంది. బట్ ఐఎంఎఫ్ ప్రొజెక్షన్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ గ్లూమీగా ఉంది. ఈ ఫెట్ ఆల్ అదే సినారియో కనుక అన్ఫోల్డ్ అయ్యి మోర్ దాన్ 3% గ్లోబల్ ఎకానమీ కాంట్రాక్ట్ అయితే 7500 తిరిగి రీటెస్ట్ చేయటమే కాదు, కట్ చేసి ఇంకా కిందకెళ్ళే పాసిబిలిటీ కూడా ఉంటుందండి. రైట్. శ్రావణ్ రెడ్డి బన్సాల్ ఇంజనీరింగ్ గురించి అడుగుతున్నారు. ఇది వీక్ స్టాక్ మంచి స్టాక్? బాలగర్, స్టాక్ ఈస్ గుడ్ బట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దట్ స్టాక్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే బన్సాల్ ఇంజనీరింగ్ బేసికలీ ఏబిఎస్ ప్లాస్టిక్స్ అనేవి చేస్తారండి. దే ఆర్ యూస్డ్ మోర్ ఇన్ వైట్ గుడ్స్ అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఆటోమొబైల్స్. సో రెండు కూడా ఇట్స్ అ వాష్అవుట్ సెక్టర్ అండి ఫర్ ద నెక్స్ట్ 2 మంత్స్. సో నా ఉద్దేశం ప్రకారం బేసిక్ ఇన్పుట్ లో వాళ్ళకి రా మెటీరియల్ కాస్ట్ పరంగా కొద్దిగా ఊరట కలిగించిన, బికాస్ ఆయిల్ ప్రైజెస్ ఆర్ డౌన్, దిస్ ఈస్ నాట్ టైమ్ టు ఇన్వెస్ట్. డెఫినెట్లీ వెయిట్ ఫర్ అనదర్ 2 quarters మినిమం సెప్టెంబర్ క్వార్టర్ దాకా. ఎందుకంటే ఆటోమొబైల్స్ అండ్ వైట్ గూడ్స్ మాత్రం ఇమీడియట్లీ జనాలు వెళ్ళి కొనరు, కాబట్టి వాళ్ళకి డిమాండ్ పరంగా కాంట్రాక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, లాస్ట్ మెయిల్ చూద్దాం. అబౌట్ ఇండియా గురించి అడుగుతున్నారు ప్రశాంతి. 5 లక్షల రూపాయలు ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు షార్ట్ టర్మ్ కోసం. అబౌట్ ఇండియా ఈ టైంలో షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చా రాజేంద్ర గారు? ఇట్లే కొనకూడదండి. రీజన్ ఏంటి అంటే కనుక ఆల్మోస్ట్ మనకి ఫార్మా చూస్తే కనుక 15-20% ఎఫ్ఎంసీజీ ఫార్మాస్ పెరగడం చూసాం. అలానే 30-50% మోస్ట్ ఆఫ్ ద ఫార్మాస్ పెరిగాయి. సో షార్ట్ టర్మ్ ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ అండ్ అబౌట్ ల్యాబ్ ఇస్ నాట్ ఎ ట్రేడింగ్ స్టాక్ షార్ట్ టర్మ్ చేయాలన్నా కూడా.
అట్లీస్ట్ మీకు 6 మంత్స్ అండ్ 9 మంత్స్ మీ ఉంటే తప్ప అబౌట్ని టచ్ చేయకూడదు అని నా ఉద్దేశం. మేబీ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్, షార్ట్ టర్మ్ అయితే వద్దని నా ఉద్దేశం. అండ్ కొంతమంది గోల్డ్ కొనొచ్చా అని అడుగుతున్నారు. గోల్డ్ డెఫినెట్లీ కొనొచ్చండి, ప్రతి డిప్లో కొనమని మనం కంటిన్యూస్గా అడ్వైస్ చేస్తున్నాం. ఇప్పుడు $1700 దాటింది, 1800 దిశగా వెళుతుంది ఇంటర్నేషనల్ ప్రైస్. ఆఫ్ కోర్స్ మన ఇండియన్ మార్కెట్స్లో కూడా తప్పకుండా షార్ట్ టు మీడియం టర్మ్లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి గోల్డ్కి సంబంధించి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ5.